ఒక 10 ఎకరాల భూమి ఎక్కడో సిటీ బయట ఉంటే హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ టు సంబడి హూస్ లివింగ్ ఇన్ దేర్ హౌస్? నా పాయింట్ ఏంటంటే, బట్ ఇప్పుడు ఐ అడ్మైర్ పీపుల్ లైక్ అంబానీస్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏం చేస్తున్నారు, దేర్ కన్వర్టింగ్ ద వెల్త్ ఇన్ టు మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ. దేర్ వాట్ ఆర్ కాల్డ్ వెల్త్ క్రియేటర్స్ ఏంటంటే, మీకేంటి ఎనర్జీ లేకపోతే ఏదో ఫ్యాక్టరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ చేసి దే ఆర్ ఎంప్లాయింగ్ ద మనీ టు మేక్ థింగ్స్ హ్యాపన్. సో అప్పుడు వాళ్ళు ఏంటి, దే ఆర్ మేకింగ్ ద మనీ కైనెటిక్. ఇట్ ఇస్ బల్క్ ఆఫ్ ద పీపుల్ కీప్ ఇట్ పొటెన్షియల్. హుద్హుద్కి మీరు ఏమైనా డొనేట్ చేశారా? నేను ఎప్పుడు ఎవరికి చేయలేదు అసలు, ఎప్పుడు. మీకు బాధ లేదా? నేను బిచ్చగాడికి 10 పైసలు వెళ్ళిందా మొత్తం నా చిన్నప్పటి నుంచి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ వెళ్ళి డొనేట్ చేశారు, మీరు 2-3 సందర్భాల్లో అన్నారు. నేను ఒకసారి అయితే ఈ ఎపిసోడ్ లో ఎప్పుడు చెప్పాను, నేను ఎప్పుడు బ్లడ్ డొనేషన్ ఇవ్వలేదు లేకపోతే ఇలాంటిది ఏది ఏది డబ్బులు కాకుండా వేరేది కూడా. పాయింట్ ఏంటంటే, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ సంబడి, ఎవరి ఇష్టం వాళ్ళది ఎంత చేయాలనేది. ఇప్పుడు కోట్లు ఉన్నప్పుడు అది నిజంగా మీరు ఫీల్ అయిపోతారు, వాళ్ళు ఎంత ఎలా అయిపోయారు, తుఫాను వచ్చేసి అంతమందికి ఇల్లు లేవు, ఇది లేవు, అది లేవు అని ఫీల్ అయిన అని ఫీలింగ్ బయట నాకు ఫీలింగ్ లేదని చెప్తున్నా, నాకేం ఫీలింగ్ లేదు. ఫీలింగ్ ఉందని చెప్పిన వాళ్ళు 100,000 కోట్లు ఉన్నవాళ్ళు 20 లక్షలు 15 లక్షలు ఇవ్వడం నవ్వు వస్తున్నారు. నేను ఇంత ఇస్తాను ఏమో ఓకే, కానీ ఇక్కడేమో ఆల్మోస్ట్ ఎయిడ్ చేసి భగవంతుని ప్రార్థన చేసి వాళ్ళ కోసం అన్నీ చేసి ఫైనల్గా, సో యు ఆర్ వాల్యూయింగ్ మీ వాళ్ళ మొత్తం ఉన్న కష్టాన్ని మీరు ఒక 10-15 లక్షల్లో వాల్యూ చేయడం అనేది మీనింగ్ లెస్. డబ్బులతో మీ రిలేషన్షిప్ ఓకే ఫైన్. ఎప్పుడైనా నేను ప్రొడ్యూసర్ అనుకోండి, వర్మ గారు ప్లీజ్ నాకు ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టండి, మీకు ఇవ్వడానికి నాకు అన్ని కోట్లు లేవు, ఇన్నే ఇస్తానంటే ఒప్పుకుంటారా? నేను చాలాసార్లు చేస్తాను. దానికి రీజన్ ఏంటంటే, బికాజ్ ఐ వాంట్ టు మేక్ ద ఫిల్మ్ హ్యాపెన్. సో దట్ పర్టిక్యులర్ ప్రొడ్యూసర్ మైట్ బీ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఐడియా, లేకపోతే నా లైకబిలిటీ క్వశ్చన్ రావచ్చు, నాకు తన మీద ఉన్న ఇంప్రెషన్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ సమ్ అదర్ వే అలాంటిది కాంట్రిబ్యూషన్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఉన్నాడు. సో ప్రొడ్యూసర్ అనేవాడు కేవలం డబ్బు ఉన్నాడు ప్రొడ్యూసర్ అవ్వకూడదు, అవ్వాల్సిన అవసరం లేదు. ఎనీబడీ హూ బికమ్స్ ఏ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ టు ద ఫిల్మ్ ఇన్ విచ్ ఎవర్ వే. సో నా నెక్స్ట్ సినిమాకి మిమ్మల్ని అయితే నేను ఆ విధంగా నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు మీకు డబ్బులు ఇచ్చుకోలేం పర్లేదంటారు, అయితే టీవీలో ఒప్పేసుకున్నారు. జోక్స్ అపార్ట్, టేకింగ్ ఫ్రమ్ ద రిచ్ అండ్ గివింగ్ టు ద పూర్, ఈ కాన్సెప్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఐ రెస్పెక్ట్ ద రిచ్, ఐ డోంట్ రెస్పెక్ట్ ద పూర్. ఎందుకంటే రిచ్ అనేవాడు వాడు వీళ్ళకన్నా బెటర్ వాడు కాబట్టి వాడు రిచ్ అయ్యాడు. సో కేవలం వాడు రిచ్ అయ్యాడు కాబట్టి వాడిని పూర్ని పూర్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మీనింగ్లెస్. అది ఒక చాలా డబ్బు ఉన్నవాడు ఉన్నాడు, ఆ డబ్బు ఉన్నవాడికి కొడుకు ఉన్నాడు, ఆడికి డబ్బు ఉంది సరే, ఈడికి ఎందుకు ఏంటి, వీడు కేవలం కొడుకు కాబట్టి వీడికి ఉండాలా అంటే, యూఆర్ అటాకింగ్ ద రైట్ ఆఫ్ ద మ్యాన్ టు డిస్పోజ్ ద మనీ. ఆడు ఇల్లు కట్టుకున్నాడు లేకపోతే కారు కొనుక్కున్నాడు లేకపోతే కొడుకు ఇచ్చుకున్నాడు, దట్ ఫర్ మీ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ వేరే దట్ ఈస్. ఎందుకు డబ్బు ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు కమ్యూనిజంకి క్యాపిటలిజంకి ఏంటి, క్యాపిటలిస్ట్ అనేది వెల్త్ పీపుల్ సొసైటీ, అది కమ్యూనిజంలో ఒక డిక్టమ్ ఉంది, ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిస్ అబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిస్ నీడ్. అంటే దానికి ఏంటి, రెండు ఎకరాలు, ఒక ఎకరం ఒకటి ధర ఉంది, ఇంకో ఎకరం ఇంకోటి ధర ఉంది. ఏ ఎకరం ఆడు ఒక 10 బస్తాలు పండించాడు, ఆడు కష్టపడ్డాడు, ఆడికి విజన్ ఉంది, ఏదో చేసాడు. బి ఎకరం ఉన్నోడికి 3 పండించాడు. కానీ కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్ ప్రకారం ఎబిలిటీ నీడ్ వీడికి ఎక్కువ ఉంది, ఎందుకంటే ఈ పెద్ద ఫ్యామిలీ ఉంది, ఈ చిన్న ఫ్యామిలీ ఉంది, అందుకని ఈ సంపాదించిన 10 బస్తాల్లో 5 అక్కడ ఇచ్చేమంటది. అవును, దట్స్ ఎ బేసిక్ వెరీ సింప్లిస్టిక్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. Yes. ద మూమెంట్ వీడికి తెలిసినప్పుడు, ఎలాగో నేను పండించి అక్కడికి వెళ్ళిపోతాయని ఆడికి తెలిసినప్పుడు ఆడు పండించాడు. బట్ ఎప్పుడైతే నేను ఇలా చేస్తే నేను ఇంత డబ్బున్న అయిపోతా, ఇంత గొప్ప ఇంత పెద్దవాడిని అయిపోతాను అనుకున్నప్పుడు, ఆ ఇన్సెంటివ్ తోటి ఆ స్వార్థంతో మనిషి సొసైటీ అడ్వాన్స్ అవుతుంది. సో టేకింగ్ దిస్ ఫర్దర్ అయితే బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్కి, బికాస్ మనీ ప్లేస్ అ బిగ్ పార్ట్, దానికి తావులేదంటున్నారు మీరు? నేను ఏంటంటే, నేను ఎప్పుడు అనలేదు, నేను ఎప్పుడు అన్నది బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తావులేదని కాదు, బికాస్ మీరు అన్నారు కదా ఒక ఐడియా, ఇప్పుడు మీరు నేను కూర్చున్నారు బిగ్ బడ్జెట్, నా ఐడియా క్యాన్ బి వేర్ దట్ ఐడియా మైట్ వాంట్ 100 crores, అనదర్ ఐడియా మైట్ వాంట్ ఓన్లీ 1 lakh. మనీ అనేది ఈ ఐడియాకు ఉన్న వాల్యూని సపోర్ట్ చేయడానికి, దానికి ఉన్న ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది మార్కెట్ కండిషన్ అనే దాంట్లో నుంచి మనీ వస్తుంది. ఐడియాస్, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా మనీ విల్ కమ్, మనీ కాంట్ గెట్ ఐడియాస్. సో ఎవెన్చువల్లీ ఇప్పుడు నేను ఎక్స్ట్రాడినరీగా నాకు ఫస్ట్ టైం మనీ అనేది అర్థమైంది, డబ్బు అనేది కాన్సెప్ట్ ఫ్రమ్ 1 పర్సన్, భరత్ భాయ్ షా అని ఇస్ లైక్ ఎ వెరీ వెరీ బిగ్ పర్సన్ ఇన్ బాంబే. నేను సత్య మస్త్ జంగల్ ఈ సినిమాలు చేశాను, అంటే నేను 95లో ఆయన పర్సనల్ నెట్వర్త్ వాజ్ 10,000 crores, కంపెనీ ఏమి లేకుండా, ఆయన ఈజ్ రిచెస్ట్ మ్యాన్ ఐ మెట్.
ఆయన కొడుక్కి పెళ్లి చేస్తున్నారు. కొడుక్కి పెళ్లి చేస్తా 95లో 25 కోట్లు ఖర్చు పెట్టారు ఆ పెళ్లి మీద. అప్పుడు ఆ టైంలో బాల ఠాకరే గారు పిలిచి మరీ అంత మీడియాలో ఇదైపోతుంది అంటే వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అంటారు. అంటే డబ్బులు ఉన్నాయి కానీ 25 కోట్లు ఖర్చు పెట్టిన కొడుక్కి పెళ్లి చేస్తున్నానంటే అసలు తినటానికి తిండి లేని వాళ్ళు ఎంతోమంది ఉండరు, అసలు వాళ్ళకి ఇంటి అసలు ఎలా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే భరత్ భాయ్ నాతో ఒకటి అన్నారు, రాము వీళ్ళు ఎంత అంటే అఫ్కోర్స్ హిందీలో చెప్పాను కానీ ఎంత ఎదవాలంటే ఖర్చు పెట్టడం అంటే మీనింగ్ ఏంటి, నా దగ్గర ఉన్న డబ్బు 25 కోట్లు నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నా, అవును నేను పడేట్లేదు, దానికోసం కార్పెంటర్లు పని చేస్తున్నారు, సెటిల్ వేస్తున్నారు, లేకపోతే భోజనాలు కేటరింగ్ వాళ్ళందరినీ పిలిచి గిఫ్ట్లు వేస్తున్నాను, ఇవన్నీ కలిసి నా దగ్గర ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి నా ఆనందంలో ఇచ్చేస్తా ఉంటే దట్ దే ఆర్ సేయింగ్ వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్. ఎందుకంటే అసలు అర్థం అవుతుంది ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. అదే నేను ఇదే 25 కోట్లతో ఇంకో ప్రాపర్టీ కొని పెట్టుకుంటే అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, సో వాళ్ళకి ఉండదు ఎందుకంటే ది డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో స్పెండింగ్ మనీ అనేది యాక్చువల్లీ యు ఆర్ పుట్టింగ్ ఇట్ అవుట్ ఇన్ ద మార్కెట్ ఇన్ టు వేరియస్ పీపుల్. సో మీకు అవసరం లేకుండా మీరు గెయిన్ లేకుండా నేను 25 కోట్లు పెడితే నాకు ఇంత రేపు 30 అవుతుంది లేకపోతే 50 అవుతుంది లేకపోతే ఈ బిజినెస్ పెడతాను దీంట్లో నాకు 100 కోట్లు లాభం వచ్చేస్తుంది దానికి ఏమి ఆశించకుండా ఖర్చు పెట్టినప్పుడు అది ఆల్మోస్ట్ దానం. ఏ సందర్భంలో దానం చేస్తున్నారైనా కొడుకు పెళ్లి సందర్భంలో హీఈస్ డొనేటింగ్, బికాస్ కొడుకు పెళ్లి లేకపోతే 25 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎక్కడొక్కడ హీస్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో యా వాట్ ఎవర్ అదన్నీ లేకుండా 25 కోట్లు ఖర్చు పెట్టాడంటే అంటే ఇంకా జలసి నుంచి వచ్చిన ఎమోషన్. సినిమాల్లో కూడా డబ్బులు పోయినాయి అంటారు, డబ్బులు పోయినాయి అంటే సినిమాలో డబ్బులు ఎక్కడికి పోవు, వేరే వాళ్ళ జేబులోకి వెళ్తాయి. సో ఎన్ని పెద్ద ఫ్లాప్లు అయితే ఇండస్ట్రీ అంత బాగుపడుతుందని చెప్పాను. పోయిన వాళ్ళు ఎవరు ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్ అంటే ఇది అది జాతి కాదు కదా, ఎవరో ఒక విజన్తో వచ్చారు ఒక ఆర్గనైజేషన్ ఎంత ఆయన క్యాల్కులేషన్ తప్పింది, నేను సప్నాకి ఎంత ఇస్తాను రాముకి ఎంత ఇస్తాను అంత ఇస్తాను ఇంత ఇస్తాను అని చెప్పేసి అన్నీ చేస్తే నాకు ఎంత వస్తుందని క్యాల్కులేట్ చేశారు, క్యాల్కులేషన్ తప్పింది. సో కన్సెంటింగ్ అడల్ట్స్ మేడ్ ఎ డీల్ విత్ ఈచ్ అదర్ అండ్ సో సంథింగ్ వర్క్ ఫర్ దెమ్ సంథింగ్ డిడ్ వర్క్ ఫర్ దెమ్ అండ్ దట్ ఈస్ పార్ట్ ఇన్ ఎవ్రీ బిజినెస్. సినిమా ఇండస్ట్రీ క్వశ్చన్ కాదు, ప్రొడ్యూసర్ అనేవాడు సినిమాలో కాదు, అక్కడ కంపెనీ పెట్టచ్చు షాప్ పెట్టచ్చు లేకపోతే రకరకాల బిజినెస్ ఆస్పెక్ట్లో వచ్చి కొంతమంది ఉద్యోగం చేసుకుంటారు, కొంతమంది ఓవర్ అంబిషన్తో బిజినెస్లు పెడతారు, దాంట్లో సినిమా అనేది ఒకటే.